కాపు నేత మాజీ మంత్రి హరిరామజోగయ్య సీఎం జగన్కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖకు సంబంధించి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఏదైతే మూడు పెళ్ళిళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్కు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ పైన మూడు పెళ్ళిళ్ళ ఆ అనవసరమైన రాద్ధాంతంగా మూడు పెళ్ళిళ్ళను ప్రతిసారి తీసుకొచ్చి ఆ విమర్శ కరెక్ట్ కాదు అంటూ కూడా ఆ లేఖ సారాంశం. మొత్తానికైతే ఆ లేఖలో ఏం పేర్కొన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. మొత్తానికైతే మీ నాన్నగారు అంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ రాజశేఖర రెడ్డి గారితో మాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన మొదట్లో ఆయన విమర్శించిన ఆ తర్వాత కూడా మేము కూడా ఆయన చాలా గౌరవించాము. ఎందుకంటే పూర్తిగా ఆయన అప్పుడప్పుడు ఏదైతే ప్రతిపక్ష నాయకులు పైన విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఆయన ఒక హుందాగా విమర్శలు ఉండేవి తప్ప ఆయన వ్యక్తిగతంగా మాత్రం విమర్శించేవాడు కాదు అని కూడా పూర్తిగా ఆ లేఖలో ఈ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రిగా ఆయన హుందాతనంతో దాదాపు ఆయనలో ఉన్న పదవ వంతు కూడా మీకు ఆ హుందాతనం లేదు అంటూ కూడా ఈ లేఖలో ఘాటైన పదజాలంతో రాశాడు. మొత్తానికైతే మరొకటి, అసలు మీరు ఆయనకే పుట్టారా అనేది కూడా ఈ యొక్క ఘాటైన పదజాలంతో ఈ లేఖలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ప్రజల ఆరాధ్య నాయకుడైన పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు విన్నాక మిమ్మల్ని సినిమాలోని విలన్లా చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే మీకేంటి, ప్రజలే ఆమోదించారు కదా అనేది కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. మొత్తానికి ఏ కారణం చేతైనా భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయినా చట్టపరంగానే మరో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అనేది కూడా ఈ లేఖలో సారాంశం. మొత్తానికైతే కారణాలు లబ్ధి పొందాలని ఇలాంటి చౌకబారు విమర్శలు చేసి ఇలాంటి ఏ కారణం లేకుండా అకారణాల చేతనే మీరు లబ్ధి పొందాలని కూడా చూస్తున్నారనేది కూడా ఈ లేఖలో బహిరంగంగా రాసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే మరోసారి చౌకదారు విమర్శలు ఏదైతే అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ పైన హుందాతనంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద హుందాతనంగా వ్యవహరించాలి తప్ప మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. మొత్తానికైతే అయితే ఏదైతే నువ్వు ఎప్పుడు కూడా పూర్తిగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని అంటున్నావు కదా, మరి 2019లో ఏదైతే కేసీఆర్కు మీరేమైనా దత్తపుత్రులా? అప్పుడు కేసీఆర్ ఏదైతే కేసీఆర్కు సంబంధించి ఓటర్లను కొనుక్కునే నిమిత్తంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు చేజాచిన పరిస్థితి కనబడ్డది కదా అనేది కూడా పూర్తిగా ఈ యొక్క లేఖలో సారాంశం. ఏదైతే ఓట్లను కూడా మీరు కొనుక్కున్నారనేది కూడా ఇందుకు సాక్షులు కూడా ఉన్నారు కదా అనేది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే మీ తాత రాజిరెడ్డి దగ్గర నుండి కూడా అందరినీ దోచుకోవడం దాచుకోవడం అలవాటే కదా, కాదని చెప్పగలవా, నీకు దమ్ముందా, లేక మీ అందరి అవినీతి చిట్టా మరోసారి ప్రజల ముందుకు తీసుకురమ్మంటారా అనేది కూడా ఒక ఈ లేఖలో పేర్కొన్నాడు. మొత్తానికైతే ఇక ముందు ప్రతిపక్ష నాయకులపైన పవన్ కళ్యాణ్ పైన అనవసరంగా కూడా దుర్భాషలు ఆడడం మానుకుంటే బాగుపడతారు, ఒకటి అని 4 అనిపించుకోవడం ఏ సలహాదారుడు నేర్పారు మీకు. మొత్తానికైతే ఇలాంటి తప్పుడు కూతలు మీతో మాట్లాడించి మిమ్మల్ని ముంచడానికే అనిపిస్తుంది. మొత్తానికి మంచిగా మాట్లాడి మంచి రోజులు తెచ్చుకుంటే ప్రయత్నం చేసుకోండి తప్ప మీపై అభియోగాలు మోపాల్సిన పరిస్థితి నాకు ఏర్పడినందుకు బాధగా ఉందని కూడా ఈ లేఖ సారాంశం. మొత్తానికి ఈ లేఖలో ఆయన యొక్క ఏదైతే ఆయన అనుకున్నారో ఈ లేఖలో పూర్తిగా బహిరంగంగా రాసిన పరిస్థితి. మొత్తానికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మీకెందుకు, మొత్తానికి మీ వ్యక్తిత్వాన్ని ఇంకా ఆయన పైన విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు అని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో కాపుల యొక్క అంతర్గత కుమ్ములాటలు మరొకసారి బయటపడ్డాయి. మొత్తానికైతే మొన్న ముద్రగడ లేఖతో ఏదైతే హరిరామజోగయ్య మరొకసారి ఆయన పైన విమర్శనాసరాలు సంధిస్తే మరొకసారి పవన్ కళ్యాణ్ పైన చేసిన ఏదైతే విమర్శలు ఉన్నాయో జగన్ ఆ జగన్ పైన కూడా ఇప్పుడు బహిరంగ లేఖలో కూడా ఆయన పైన కూడా విమర్శనాసరాలు ఎక్కుపెట్టిన పరిస్థితి కనబడుతోంది. మొత్తానికైతే ఈ కాపుల రగడ అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే మూడు పెళ్ళిళ్ళ విషయం మాత్రం పూర్తిగా మరొకసారి ఈ లేఖ ద్వారా అగ్గికి ఆజ్యం పోసినట్టు కనబడతా ఉంది. ఓటు స్టూడియో.